శ్రీ గురుభ్యో నమ కార్తీక అమావాస్య పూర్తయి మార్గశీర్షం యొక్క పాడ్యమి నాడు వచ్చేది పోలిపాడ్యమి ఇది ప్రాచీన కాలం నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పోలి స్వర్గ నోము అంటారు ఆశయజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి అంటే ఉదయాన్నే లేచి నదీ స్నానం చేసి దీపాలను వెలిగించలేని వారు ఈ పోలి స్వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం ఆచరించి అరటి తొప్పల్లో దీపాలను వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం అంతా తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించిన ఫలితం దీపములు వెలిగించిన ఫలితం కలుగుతుందని చెప్తారు పోలి దీపాలను అమావాస్య రోజు కాకుండా మర్నాడు వచ్చే పోలి పాడ్యం రోజున వెలిగించాలి స్త్రీలందరూ ఈ రోజున కలసికట్టుగా నదీ స్నానం చేసి నది ఒడ్డునే దీపములను వెలిగించి నోము ఆచరించి బ్రాహ్మణోత్తములకు స్వయంపాకాలు దీపదానాలు ఇచ్చి ఆశీర్వాదం పొందుతారు కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాతి మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుందని చెప్పడమే ఈ కథలోని ఆంతర్యం పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గమునకు తీసుకువెళ్లే వృత్తాంతమే పోలీస్ వర్గం నోము కథ ఇది నోముగా చేసుకోలేని వాళ్ళు కనీసం ఇంటి వద్దైనా దీపాలు వెలిగించుకొని కథ చదువుకున్న కొంతలో కొంత ఫలితాన్ని దక్కించుకోవచ్చు పోలీస్ వర్గం నోము కథ తెలుసుకుందాం ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎటువంటి ఆటంకము కలగలేదు కానీ పెళ్లి అయిన తర్వాత ఆమె ఆనందానికి గండి పడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్తగారు సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో ఈ విషయం కాస్త తారుమారైంది పోలి అత్తగారికి తాను మహాభక్తురాలని అనే గర్వం కొంచెం ఎక్కువ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆమెను సమర్థించడం వలన ఆమెలో అహంకారం మరింత పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో కలిసి అత్త నదీ స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుండి పత్తి తీసి ఒత్తించేసింది చల్లకవానికి ఉన్న వెన్నం తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపించారు ఊరుజనం చూస్తూ ఉండగానే పోలి ఆ పుష్పక విమానాన్ని ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చి చూచిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్లు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు అది చూచిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకు పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్లిపోయింది బొందితో స్వర్గానికి వెళ్ళడం అంటే సశరీరంగా వెళ్ళిపోవడం అప్పటి నుండి ప్రతి ఏడాది ఆశ్వేజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానము నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వవలసి ఉంటుంది ముందు ఈ కథలోని ఆంతర్యాన్ని తెలుసుకోవాలి అంటే కార్తీక మాసం అంతా ఏమీ చేయకుండా కేవలం పోలిపాడ్యం రోజు దీపాలు వెలిగిస్తే శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోవచ్చా అంటే దాని అర్థం అది కాదు ఆవిడకున్న శ్రద్ధ భక్తుల్ని మనం గమనించాలి ఆవిడ చిన్నప్పటి నుంచి సహజంగానే భక్తురాలు భక్తితో సేవించింది పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి అని భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లుగా భక్తితో ఏది సమర్పించినా ఆయన స్వీకరిస్తాడు భక్తి లేకుండా ఎంత ఆర్భాటంగా చేసినా అది ఆయన మెచ్చడు ఆ ఒక్క విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఆవిడ చిన్నప్పటి నుంచి మంచి సంస్కారవంతురాలు తన్ని భగవత్ ఆరాధనకి దూరం చేసినా కూడా అత్తగారిని ఆవిడ ఏమీ అనలేదు అవి కూడా ఆమె ఆనందంగానే స్వీకరించింది స్వీకరించి తాను చేయగలిగిన పని తాను చేసింది గుడికి వెళ్ళాల లేదు నదిలోనే స్నానం చేసి దీపం పెట్టాలి అని ఆలోచించుకోకుండా తనకు ఉన్న వనరులతో తాను భగవంతుణ్ణి మెప్పించింది ఈ ఒక్క విషయాన్ని మనం చాలా చక్కగా గుర్తుపెట్టుకుంటే అంత భక్తి శ్రద్ధలు మనకు కూడా కలుగుతాయి శ్రద్ధ భక్తి ఇవి రెండు అన్నిటికీ మూల కారణం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆవిడికి భగవంతుడి మీద ఉన్న అత్యంతమైన నమ్మకం అపారమైన శ్రద్ధ గుడికి వెళ్లకున్నా నదీ స్నానం చేయకున్నా ఇంట్లోని ఎంతవరకు చేయగలదో అంతవరకు అత్యంత శ్రద్ధాభక్తులతో చేసింది కాబట్టి ఆవిడ్ని సశరీరంగా స్వర్గానికి భగవంతుడు తీసుకువెళ్ళాడు మనం కూడా చేయవలసింది కార్తీక మాసాన్ని వదిలేయమని కాదు కార్తీక మాసం అంతా కాలం ఆ సాధనా కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటే అంతకంటే ఉత్కృష్టమైన పని వేరొకటి ఉండదు చేసుకోగలిగినంత వీలైనంత శ్రద్ధగా కాస్త పూజ చేసుకోవడం దీపారాధన చేసుకోవడం కార్తీక మాస దీపారాధన కేవలం ఏదో ఊరికే దీపాలు వెలిగించడం కాదు ఏ కొంచెం ఏ ఒక్క దీపమైనా మంచి నువ్వుల నూనెతో పెట్టుకొని లేదు మంచి ఆవు పెట్టుకునే ఏ ఒక్క దీపమైనా అది మన్ని మన కుటుంబాన్ని రక్షిస్తుంది అనే భావనతో పెట్టుకోవడమే ఇందులోని అంతర్యం చలి ఎక్కువగా ఉంటుంది కనుక వెచ్చధాన్యాన్ని కలిగించే దీపం దగ్గర కాసేపు కూర్చొని చేసిన ప్రార్థన వలన ఆ దీపం నుండి వచ్చే పొగ మన శరీరంలోని కొవ్వును గడ్డలు కట్టకుండా చేస్తుంది ఆరోగ్యంగా ఉంచుతుంది అంతేకాకుండా మనకు అన్ని రకాలుగా సహాయపడే సాటి జీవులు కూడా ఈ దీపాన్ని దర్శించుకున్న మాత్రం చేతనే ఉద్ధరణ పొందుతాయి కనుక అలా వాటి రుణాన్ని మనం కొంతైనా తీర్చుకోగలుగుతాం ఇటువంటి కథలు తెలుసుకున్నప్పుడు ఎలా భక్తి శ్రద్ధలతో మనం భగవంతుడిని పూజించుకుంటే ఆయన మన పట్ల ప్రసన్నుడవుతాడనే విషయాన్ని మనం నేర్చుకోవాలి అవధూత శ్రీ చివటమ్మ గారు కూడా దీని గురించి తపనే తపస్సు అని చెప్పారు అంటే భగవంతుని గురించి మనం మనస్సు నిరంతరం తపిస్తూ ఉంటే అది తపస్సుతో సమానమనేసి భగవంతుని పట్ల అటువంటి శ్రద్ధాభక్తుల్ని కలిగి ఉండి ఇటువంటి పూజా విధానాలని పరిపూర్ణమైన మనస్తో చేసుకుందాం శ్రీ గురుభ్యో నమ